హాయ్ హలో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనం వచ్చేసి సెకండ్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ టూకి సంబంధించిన పేపర్ అనాలిసిస్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం ఎవరైతే స్టేట్ అండ్ సెంట్రల్ లెవెల్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ మన ఛానల్ తరపు నుండి వస్తున్న కరెంట్ అఫైర్స్ పేపర్ అనాలిసిస్ అడిషనల్ జీకే వీడియోస్ చాలా యూస్ఫుల్గా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియో లైక్ చేసి షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్ మన ఛానల్లో వస్తున్న కరెంట్ అఫైర్స్ పేపర్ అనాలిసిస్ ఎవరికైనా పీడిఎఫ్ రూపంలో కావాలనుకుంటే మన దగ్గర రెండు వేల ఇరవై ఒకటి జనవరి నుండి రెండు వేల ఇరవై రెండు జూలై వరకు కూడా కరెంట్ అఫైర్స్ పేపర్ అనాలసిస్ ఉన్నాయి రీసెంట్గా చాలా ఎగ్జామ్స్లో మన కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా కవర్ అవుతున్నాయి అండ్ మనం ఎక్కువ ఆఫర్ ప్రొవైడ్ చేస్తున్నాము పన్నెండు నెలలకి ఎవరికైనా సరే పన్నెండు నెలలు ఎప్పటి నుండి జనవరి నుండి జూలైలో ఈ మధ్యలో పన్నెండు నెలలు ఎవరికైనా సరే కరెంట్ అఫైర్స్ కావాలనుకుంటే కేవలం రెండు వందల రూపాయలు గుర్తుపెట్టుకోండి పన్నెండు నెలలకు మాత్రమే అని జనవరి నుండి జూలై వరకు అని అనుకోకండి నేను ఈ రెండు ఈ ఈ రెండు సంవత్సరాల మధ్యలో ఏదైనా పన్నెండు నెలలది రెండు వందల రూపాయలు ఒకవేళ మీకు ఒకే నెల కావాలనుకుంటే ఇరవై ఐదు రూపాయలు మీరు ఇవి ఎలా పొందొచ్చు అంటే ఇక్కడ కనబడుతున్న ఏదైతే ఫోన్పే ఆర్ గూగుల్ పే నెంబర్ ఉందో పేటిఎం నెంబర్ ఉందో దీనికి మీరు మీకు రెండు వందల రూపాయల ఆఫర్ది కావాలా కేవలం ఒక మంత్దే కావాలనేది మీరు చూస్ చేసుకొని దీనికి మనీ సెండ్ చేస్తే ఆ సెండ్ చేసిన మనీని స్క్రీన్షాట్ తీసి కింద కనబడుతున్న వాట్సాప్ నెంబర్కి పంపించి మీకు ఎప్పటి నుండి ఎప్పటికి కావాలో అక్కడ మెన్షన్ చేస్తే మీరు పంపించిన ట్వంటీ ఫోర్ అవర్స్లోగా మీకు కరెంట్ అఫైర్స్ అనేవి సెండ్ చేయడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి పెర్ మంత్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండ్ ఒకవేళ మీకు పన్నెండు నెలలది కావాలనుకుంటే రెండు వందల రూపాయలు అండ్ మన దగ్గర రెండు వేల ఇరవై ఒకటి జనవరి నుండి రెండు వేల ఇరవై రెండు జూలై వరకు ఉన్నాయి గుర్తుపెట్టుకోండి ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూసుకున్నట్టయితే వార్తల్లో వ్యక్తులు అనే ఒక ఆర్టికల్ సో అదేంటో చూద్దాం ఇక్కడ సో నవాఫ్ ఆల్ అహ్మద్ ఆల్ సభా ఈయన రెండు వేల మూడులో విదేశాంగ మంత్రిగా రెండు వేల ఆరులో డిప్యూటీ ప్రధానిగా రెండు వేల ఇరవై ఇరవై రెండు మధ్యకాలంలో కువైట్ నేషనల్గా డిప్యూటీ కమాండర్గా వ్యవహరించారనమాట ఇప్పుడు ఈయన జూలై ట్వంటీ ఫోర్త్న కువైట్ నూతన ప్రధానిగా అపాయింట్ అయ్యారండి ఏప్రిల్లో రాజీనామా చేసిన చేసిన షేక్ షబా ఖలీద్ ఆల్ సభా స్థానంలో ఈయన నియమించడం జరిగింది అండ్ నెక్ట్ నెక్స్ట్ ప్రపంచ బ్యాంక్ గ్రూప్ ప్రధాన ఆర్థికవేత్తగా ఇంటర్మీడియట్ గిల్ అనే భారతీయుడు నియమితులయ్యారు ఇతని నియమకం సెప్టెంబర్ ఒకటి నుంచి అమల్లోకి వస్తుంది ప్రస్తుతం ప్రపంచ బ్యాంక్ గ్రూప్లో ఈక్విటబుల్ గ్రోత్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ వైస్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నారు కౌశిక్ బసు రెండు వేల పన్నెండు పదహారు తర్వాత ఈ పదవ చేపడిన రెండో భారతీయుడిగా రికార్డుకి ఎక్కారండి ఓకేనా అది సో నెక్స్ట్ బజ్రామ్ బ్యాగాజ్ ఈయన జులై ఇరవై నాలుగున నా పబ్లిక్ ఆఫ్ ఆల్బేనియాకు ఎనిమిదో అధ్యక్షుడిగా అండ్ ఇలీర్ మేటా స్థానంలో నూతనంగా అపాయింట్ అయ్యారు ఇతని పదవకాలం ఐదేళ్ళు ఎనభై మూడు మంది గల ఆల్బేనియాలో ఇతనికి డెబ్బై ఎనిమిది మంది మద్దతు ఇచ్చారు మనీషా రూపేత పాకిస్తాన్ పోలీస్ శాఖలో డీఎస్పిగా నింపికైన తొలి హిందూ మహిళగా మనీషా రూపేత నిలిచింది ఈమె స్వస్థలం సింధ్ ప్రావిన్సీలోని జౌకాబాబాద్ ఓకే అది తర్వాత మంకీ పాక్స్పై కేంద్రం టాస్క్ ఫోర్స్ చూడండి ప్రపంచంతో పాటు భారత్ను భయపెడుతున్న మంకీపాక్స్ వైరస్పై కేంద్రం అప్ర అప్రమత్తం అయింది దేశంలో పరిస్థితిని పర్యవేక్షించడానికి ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసిందండి వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసే విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై ఈ టాస్క్ ఫోర్స్ అనేది నిర్ణయం తీసుకునుంది దీనికి నీతి ఆయోగ్ సభ్యులు హెల్త్ నీతి ఆయోగ్లో హెల్త్ రిలేటెడ్కి మెంబర్ అయిన డాక్టర్ వికే పాల్ డాక్టర్ వికే పాల్ నేతృత్వం వహిస్తారన్నమాట ఈ కమిటీకి ఈ టాస్క్ ఫోర్స్కి గతంలో ఈయన కరోనా వ్యవహారాలు చూశారు ఈ విషయాన్ని అధికారిక వర్గాలు తెలిపాయి ఈ టాస్క్ ఫోర్స్ దేశంలో రోగ నిర్ధారణ సౌకర్యాల విస్తరణపై ప్రభుత్వానికి మార్గనిర్దేశం చూ చేస్తుంది అలాగే వ్యాధికి టీకాలు వేయడానికి సంబంధించిన అభివృద్ధికి చెందుతున్న ధోరణులు కూడా అన్వేషణ చేస్తుంది అండ్ సోమవారం వరకు భారత్లో ఐదు మంకీపాక్స్ కేసులు నిర్ధారణ అయ్యాయండి ఇందులో కేరళలో మూడు ఢిల్లీలో ఒకటి నమోదు కావడం విశేషం అండ్ గమనించాల్సిన విషయం అండ్ ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్ర సమాచారం ప్రకారం డెబ్బై ఎనిమిది దేశాల్లో పద్దెనిమిది వేలకు పైగా కేసులు నమోదయ్యాయి మంకీపాక్స్ను గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా డబ్ల్యూహెచ్ఓ ప్రకటించిన విషయం ఆల్రెడీ మనకు తెలుసు అండ్ ఇంకొక ఇంకొక విషయం ఏంటంటే ఆసియాలోనే ఫస్ట్ డెత్ ఫస్ట్ డెత్ మన దేశంలోనే జరిగింది మంకీపాక్స్ డెత్ అది కూడా కేరళలో ఫస్ట్ డెత్ నమోదు కావడం జరిగింది గుర్తుపెట్టుకోండి ఆల్రెడీ దీని గురించి నిన్న నేను కరెంట్ అఫైర్స్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఆసియాలోని ఫస్ట్ మంకీ ఫాక్స్ జట్ అనేది మన ఇండియాలోనే జరిగింది తర్వాత ట్రాన్స్జెండర్లకు ఆరోగ్యం వస్తుంది రాష్ట్రంలోనే తొలిసారిగా వారి కోసం ఎంజీఎంలో ప్రత్యేక క్లినిక్ ఇది తెలంగాణకు సంబంధించిన అప్డేట్ గుర్తుపెట్టుకోండి ఓకేనా చూడండి ట్రాన్స్జెండర్లను సమాజం నేటికి చిన్నచూపు చూస్తోంది రీఅసైన్మెంట్ సర్జరీ కారణంగా తరచూ అనారోగ్యం బారిన పడుతున్నప్పటికీ వైద్యం పొందడంలోనూ అడుగడుగునా వారికి వివక్ష ఎదురవుతుంది ఈ నేపథ్యంలో అంటే సో వాళ్ళకి రిలే వాళ్ళు సర్జరీ చేసుకున్న తర్వాత వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి నార్మల్ హాస్పిటల్లో కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయి ఇలా ఉండకూడదనే ఉద్దేశంతో వాళ్ళకంటూ స్పెషల్గా వరంగల్లోని మహాత్మా గాంధీ మెమోరియల్ ఆసుపత్రి ముందుకు వచ్చింది రాష్ట్రంలోనే తొలిసారిగా వారి కోసం ఒక ప్రత్యేక క్లినిక్ను ఏర్పాటు చేసింది అనమాట హాస్పిటల్ వరంగల్ జిల్లా కలెక్టర్ గోపి ఈ క్లినిక్ను స్టార్ట్ చేశారు అండ్ ఎంజీఎంలోని ఎంజీఎం మీన్స్ మహాత్మా గాంధీ మెమోరియల్ హాస్పిటల్లోని నూట ముప్పై మూడు నూట ముప్పై నాలుగు ఓపీ రూమ్లలో ప్రతి మంగళవారం ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు ట్రాన్స్ హాస్పిటల్లో సేవలు అందిస్తారు సైకాలజికల్ కౌన్సిలింగ్తో పాటు హార్మోనల్ థెరపీ సెక్స్ రి అసైన్మెంట్ సర్జరీ అండ్ బ్రెస్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అండ్ మ్యాస్టిక్టమీ హిస్ట హిస్టరెక్టిమీ ప్లాస్టిక్ సర్జరీ చర్మ వ్యాధులు వంటి వాటికి స్పెషలిస్ట్ వైద్యులు ఇతర సిబ్బంది అందుబాటులో ఉంటారు ఆ రోజు నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా తమిళనాడులో ఈ సేవలు అందుతుండగా రాష్ట్రంలో మాత్రం ఎంజీఎం సొంతంగా మొదలుపెట్టింది ఓకే ఇలాంటి సేవలు ఆల్రెడీ నేషనల్ హెల్త్ మితన్ కింద తమిళనాడులో ఇలాంటి సేవలు ఉన్నాయి అండ్ తెలంగాణలో మాత్రం సపరేట్గా ఈ హాస్పిటల్ ఇలాంటి ఒక ప్రత్యేకమైన సో అయితే స్టార్ట్ చేసిందండి చాలా మంచి విషయం అండ్ తెలంగాణలో ఫస్ట్ తర్వాత భారత సాంప్రదాయ ఔషధాలపై అంతర్జాతీయ సదస్సు చూడండి పతాంజలి రీసెర్చ్ ఫౌండేషన్ అండ్ పతాంజలి యూనివర్సిటీ హరిద్వార్లో గుర్తుపెట్టుకోండి పతాంజలి రీసెర్చ్ ఫౌండేషన్ అండ్ పతాంజలి యూనివర్సిటీ హరిద్వారలో భారతీయ సాంప్రదాయ ఔషధాలు ఆధునీకరణ అన్న అంశంపై ఏంటంటే భారతీయ సాంప్రదాయ ఔషధాలు ఆధునీకర ఆధునీకరణ అనే అంశంపై ఒక అంతర్జాతీయ సదస్సు నిర్వహించిందండి సొసైటీ ఫర్ కన్జర్వేషన్ అండ్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆఫ్ మెడికల్ ప్లాంట్ న్యూఢిల్లీ అలాగే నాబార్డు డెహ్రాడూన్ భాగస్వామ్యంతో జరిగిన ఈ మీటింగ్లో ఓకేనా వైద్య రంగంలో నిపుణులు మేధావులు సైంటిస్టులు పాల్గొన్నారు ఆయుర్వేదంలో నిష్ణాతులైన ఆచార్య శ్రీ బాలకృష్ణజీ యాభై ఒక పుట్టినరోజును పురస్కరించుకొని ఈ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా ఒక ఆవిష్కరణ కార్యక్రమంలో యోగా గురురామ్ దేవ్ అండ్ ఆచార్య బాలకృష్ణ తదితరులు అందులో పాల్గొన్నారండి గుర్తుపెట్టుకోండి సో పతంజలి రీసెర్చ్ ఫౌండేషన్ అండ్ పతాంజలి యూనివర్సిటీ అదేవిధంగా సొసైటీ ఫర్ కన్జర్వేషన్ అండ్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆఫ్ మెడికల్ ప్లాంట్ న్యూఢిల్లీ నాబార్డు డెహ్రాడూన్ వీళ్ళంతా కలిసి ఈ సదస్సును నిర్వహించారండి అంతర్జా భారతీయ సాంప్రదాయ ఔషధాలు ఆధునీకరణ అనే అంశంపై సో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు అండ్ ఆసియాలోనే పెద్ద మార్కెట్ చూడండి ఆసియాలోనే అత్యంత పెద్దదిగా కోహేడ్ మార్కెట్ నిర్మాణం చేపట్టబోతున్నట్లుగా తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడించారండి ఏం మార్కెట్ అండి కోహెడ్ మార్కెట్ సో అందుకోసం నాలుగు వందల కోట్లకు పైగా ఖర్చు చేస్తామని ఆయన అనౌన్స్ చేశారు అండ్ అయితే ఆయన మాట్లాడుతూ నూట డెబ్బై ఎనిమిది ఎకరాల్లో కోహేడ్ మార్కెట్ని నిర్మించాలని నిర్ణయించామని అండ్ నలభై ఒకటి పాయింట్ యాభై ఏడు ఎకరాల్లో షెడ్లు ఏర్పాటు చేస్తాం ముప్పై తొమ్మిది పాయింట్ డెబ్బై ఎకరాల్లో ఆరు వందల ఎనభై ఒక్క కమిషన్ ఏజెంట్ల దుకాణాలు ఉంటాయి పందు పంతొమ్మిది పాయింట్ డెబ్బై ఒక ఎకరాల్లో కోల్డ్ స్టోరేజ్లు ఉంటాయి నలభై ఐదు ఎకరాల్లో రహదారులు నిర్మిస్తాం ఇరవై నాలుగు పాయింట్ నలభై నాలుగు ఎకరాల్లో పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేస్తామని మాస్టర్ లేఅవుట్ ఇంజనీరింగ్ డిజైన్స్ ఎస్టిమేట్లకు వయాంట్స్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకి ఈ టెండర్ అప్పగించారనమాట ఈ కోహెడ్ ఓకేనా ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్ అదే కోహెడ్ మార్కెట్ దీన్ని నిర్మించడానికి సో వయాంట్స్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకి టెండర్ అప్పగించారట ఆ నమూనా లేఅవుట్లపై కంపెనీతో పలుమార్లు చర్చలు జరిపారు అండ్ దానికి సంబంధించిన విషయాలు పరిశీలిస్తున్నారనమాట అయితే కేసీఆర్ గారి పరిశీలన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటారట అండ్ ప్రముఖ మార్కెట్ అయిన అజాద్పూర్ న్యూఢిల్లీ వాసి ముంబై రాజ్కోట్ బరూదా గుజరాత్ మార్కెట్లను సందర్శించి లేఅవుట్ల నమూనా తయారు చేశారట ఓకేనా గుర్తుపెట్టుకోండి అండ్ మన ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్గా కోహెడ్ మార్కెట్ని నిర్మించబోతోంది తెలంగాణ ప్రభుత్వం అది గుర్తుపెట్టుకోండి తర్వాత మాతృభాషలోనే విద్యా బోధన కేంద్రం చూడండి ప్రాథమిక విద్యను మాతృభాషలో మాతృభాషలో బోధించాలని కేంద్ర ప్రభుత్వం ఇంకొకసారి క్లారిటీ ఇచ్చింది విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిదిలోని ఐదవ అధ్యాయంలో ఉన్న సెక్షన్ ట్వంటీ నైన్ క్లాస్ ఎఫ్ ప్రకారం చిన్నారులకు మాతృభాషలో విద్యా బోధన సాగాలని కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి అన్నపూర్ణాదేవి అన్నారు ఈ మేరకు లోక్సభలో పలువురు ఎంపీలు అడిగిన ఓ ప్రశ్నకు ఆమె ఆన్సర్ ఇస్తూ జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై ప్రకారం కనీసం ఐదవ తరగతి వరకు అయినా మాతృభాషలో బోధన ఉండాలని ఎనిమిదవ తరగతి ఆ తర్వాత తరగతుల్లో కూడా మాతృభాషలో బోధనను ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పడం ఆమె ఓకే తర్వాత గోదావరి అలంకల్లో ఇవ్వండి కృష్ణ జింకలు ఈ విధంగా ఉంటాయి కొమ్ములు మీరు ఐడెంటిఫై చేయండి కొమ్ములు ఓకే కొమ్ములు అండ్ కలర్ దాని ద్వారా మనం కృష్ణ జింకను ఐడెంటిఫై చేయొచ్చు గోదావరి లంకల్లో కృష్ణ జింకలు పెద్ద ఎత్తున ఉన్నట్లుగా క్లారిటీ వచ్చింది ఇటీవల వచ్చిన వరదలతో జింకలు మునిగిపోయి అవి బయటికి రావడంతో ఈ విషయం వెల్లడైంది లంకల్లో ఎవరికీ కనిపించకుండా వందల సంఖ్యలో జింకలు ఉన్నట్లుగా తేలింది వాటి ఆవాసాలుగా ఉన్న ఇసుకు దిబ్బలను వరద నీరు ముంచెత్తడంతో అవి సమీపంలో గ్రామాల్లోకి వచ్చాయి అలా వచ్చిన కొన్ని కుక్కల దాడికి గురయ్యాయి డవలేశ్వరం బ్యారేజీ సమీపంలో కడియం మండలం వ్యామగిరి పులిసలలో లంకలో భారీగా వాటి ఉనుకున్నట్లుగా తేలిందండి ఎక్కడ వ్యామగిరి పులసల లంకలో అప్పుడప్పుడు బ్యారేజీ దిగువన సందర్శకులకు అవి అవి కనబడుతూ ఉంటాయట అండ్ ఈ లంక ఎత్తుగా ఉండడంతో ఎంత వరద వచ్చినా మునిగేవి కాదు దీంతో కృష్ణ జంగలకు ఎప్పుడూ ఇబ్బంది ఎదరవల ఈసారి మాత్రం రికార్డు స్థాయిలో వరద రావడంతో పులసల లంక నీట మునిగింది వరద ఉధృతికి కొన్ని జంకలు కొట్టుకుపోగా మరికొన్ని గోదావరిలో ఈదుకుంటూ సమీపంలో గ్రామాల్లోకి వచ్చేసాయి అలా వచ్చిన వాటిపై కుక్కలు దాడి చేయడంతో కొన్ని మృతి చెంది వరదల వల్ల ఆహారం అందక జనం మధ్యలో ఇమ్మడలేకపోయాయి కొన్నింటిని రైతులు సజీవంగా పట్టుకున్న కొంతసేపటికి అవి చనిపోయాయి ఇలా ఇరవై జింకలను స్థానికులు పట్టుకోగా వాటిలో మూడు చనిపోయాయట ఓకేనా సో ఇది అయితే జింకల భారీగా ఉన్నట్టు తేలడంతో ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ అధికారులు ఫస్ట్ టైం సర్వే నిర్వహించనున్నారు ఈ లంకల్లో వాటి వాస్తవ సంఖ్య ఎంత వాటి ఆహార అలవాట్లు ఏంటి వాటికి ఉన్న ప్రమాదాలతో పాటు ఎంత వరద వస్తే వాటికి ఇబ్బంది వస్తుందనే వివరాలు తీసుకుంటారు వరద పూర్తిగా తగ్గాక ఈ సర్వే స్టార్ట్ చేస్తామని రాజమండ్రి డిఎఫ్ఓ సెలవుని చెప్పారు సర్వే తర్వాత వాటి పరిరక్షణకు కూడా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు ఈ లోప ఉంటాయో పోతాయో ఓకేనా అయితే కృష్ణ జింకలు ఒద్దడికి లోనైతే చాలు చనిపోతాయట ఒక్కసారిగా జనాలను చూసినా అవి ఆడలెత్తిపోయి ప్రాణాలు కోల్పోతాయి మూడు జింకలు అలాగే చనిపోయి ఉంటాయని అటవీ శాఖ అధికారులు చెప్తున్నారండి ఓకేనా సో అది దీని సర్వేకి సంబంధించి ఆల్రెడీ నేను ఫ్యూ డేస్ బ్యాక్ నేను చెప్పాను కృష్ణ జింకల మీద సర్వే చేయబడుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని సో ఆ సర్వే కంప్లీట్ అయితే వీటి పరిరక్షణ కోసం చర్యలు తీసుకుంటారట తర్వాత ఏపీ హైకోర్టు జడ్జిల నియమకాలకు రాష్ట్రపతి ఆమోదం చూడండి ఇక్కడ మొత్తం మీకు ఎంతమంది కలబడుతున్నారండి ఏడుగురు న్యాయమూర్తులు రవీంద్రబాబు అండ్ కృపాసాగర్ శ్యామ్సుందర్ శ్రీనివాస్ చక్రవర్తి మల్లికార్జునరావు అండ్ వెంకటరమణ వీళ్ళు ఏడుగురు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయమూర్తులుగా అపాయింట్ అయ్యారండి వీళ్ళ పేర్లను సుప్రీంకోర్టు కొలియజలు సిఫార్సు చేసింది సిఫార్సు చేసిన తర్వాత అది మినిస్ట్రీ ఆఫ్ జుడిషన్ అంటే జ జ్యుడీషియల్ మినిస్ట్రీకి వెళ్తుంది అక్కడి నుండి అది వాళ్ళు ఒకసారి వెరిఫికై చేసుకొని క్రాస్ చెక్ చేసుకొని ప్రెసిడెంట్కి పంపుతారు ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ వీటికి ఆమోదం తెలపగానే వాళ్ళు అపాయింట్ అవుతారు అలా ఇప్పుడు ద్రౌపది ముర్ము గారు ఆమోదముద్ర వేశారనమాట ఈ ఏడుగురికి అండ్ అడుసమల్లి వెంకట రవీంద్రబాబు డాక్టర్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్ వీళ్ళందరూ ఆల్రెడీ చెప్పాను కదా వీళ్ళందరూ కూడా నియమిస్తూ న్యాయమూర్తులుగా నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేసింది ఈ ఏడుగురు నియమకాన్ని నోటిఫై చేస్తూ కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది వీరిలో అడుసుమల్లి వెంకట రవీంద్రబాబు డాక్టర్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్ బండారు శ్యామ్సుందర్ ఊటుకూరు శ్రీనివాస్ న్యాయమూర్తులు కాగా బొప్పన వరహ లక్ష్మీనరసింహ చక్రవర్తి అండ్ తల్లాప్రగడ మల్లికార్జునరావు దుప్పల వెంకటరమణ అదనపు న్యాయమూర్తులుగా వ్యవహరిస్తారు ఓకేనా ఈ ఏడుగురు రెండు మూడు రోజుల్లో న్యాయమూర్తులుగా ప్రమాణం చేస్తారు వీరి నియమకంతో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య ఇప్పుడు ముప్పై ఒకటికి చేరుతుంది ఓకేనా మొత్తం ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి ముప్పై ఒక్క మంది న్యాయమూర్తులు ఉన్నట్లు లెక్క అర్థమైందా సో మొత్తానికి ఎన్వి రమణ గారు వచ్చిన తర్వాత చాలా రాష్ట్రాలకు ఒక్క మన తెలుగు రాష్ట్రాలనే కాదు చాలా రాష్ట్రాలకు అప్డేట్ చేస్తూ ఉన్నారన్నమాట న్యాయమూర్తులని దీని ద్వారా సత్వరమైన న్యాయం అందుతుంది అనేది ఉద్దేశం ఓకేనా ఈ చాలా హైకోర్టుల్లో స్థాయి కోర్టులో ఖాళీలు చాలా ఉన్నాయి వాటిని పూర్తి స్థాయిలో వీళ్ళు పెంచుతున్నారనమాట అలా పెంచడం వల్ల ఎక్కువ మంది కేసులను వాదించడానికి అవకాశం ఉంటుంది ఓకేనా అది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ తెలంగాణకు కూడా సో ఆల్రెడీ కొలీజియం సిఫార్సు చేసింది వాటికి కూడా ఈ రెండు మూడు రోజుల్లో మేబీ ముద్ర పడితే దాని న్యూస్ కూడా వస్తుంది తర్వాత కర్నూలులో జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం అండి చూడండి జగన్నాథ గట్టపై జగన్నాథ్ గట్టుపై త్వరలో జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని రానున్న రోజుల్లో హైకోర్టు సైతం ఏర్పాటు చేస్తారట ఈ విషయాన్ని మంత్రి బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారండి కర్నూలు నగరపాలక కార్యాలయం నూతన భవన శంకుస్థాపన విషయంలో ఈ విషయాన్ని అయితే బయట పెట్టారు ఇంక ఇదంతా మనకు అవసరం లేదు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటండి సో కర్నూల్లోని జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఏర్పాటుతో పాటు హైకోర్టును కూడా అక్కడే ఏర్పాటు చేస్తామని ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆర్థిక మంత్రి కూడా బొగ్గన రాజేంద్రనాథ్ రాజేంద్రనాథ్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి ఇదేం పక్కా న్యూస్ అయితే కాదు బట్ ఒకవేళ ఇది కూడా అయ్యే ఉండొచ్చు అనే ఉద్దేశంతో నేను ఈ విషయాన్ని అయితే చెప్తున్నా ఒకవేళ ఇందులో ఏమైనా చేంజెస్ వస్తే మళ్ళీ మనం తర్వాత డిస్కషన్ చేసుకుందాం ప్రస్తుతానికి గవర్నమెంట్ అఫీషియల్ వ్యక్తి అయిన గారు చెప్పిన అప్డేట్ని మీరు గుర్తుపెట్టుకోండి తర్వాత చైనా కొత్త కయ్యం యువాన్ వాంగ్ ఫైవ్ చూడండి శ్రీలంకలోని హంబన్ టోటా నౌకా రానున్న నౌకా ఆంధ్రప్రదేశ్ కేరళ తమిళనాడు రాష్ట్రాలు దాని నిఘా పరిధిలోకి వస్తాయి పరిస్థితిని నిశ్చితంగా గమనిస్తున్న భారత్ చూడండి పొరుగు దేశాలతో కయ్యానిక కాలు దువ్వే చైనా మరో ముందడుగుకు దుందడుగుకు చర్య ఉపక్రమిస్తోంది సో ఈ ప్రశ్నకు రక్షణ రంగ నిపుణుల నుంచి అవును అనే సమాధానం వస్తుంది డ్రాగన్ దేశానికి చెందిన నెగా నౌక దాని పేరు యువాన్ వాంగ్ ఫైవ్ ఇది ఒక చైనాకి చెందిన సో నౌక గంటకు ముప్పై రెండు పాయింట్ రెండు కిలోమీటర్ల వేగంతో శ్రీలంకలోని హంబున్ టోటా నౌకాశ్రయానికి వెళుతున్నట్లుగా కథనాలు వెలవడమే ఇంతకు రీజన్ ఈ నెల పదకొండు నుంచి పదిహేడు వరకు యువాన్ వాంగ్ ఫైవ్ హంబన్ టోటా వద్ద ఉంటుందని శ్రీలంక రక్షణ మంత్రిత్వ శాఖ ఎప్పటికే క్లారిఫై ఇచ్చింది యువాన్ వాంగ్ ఫైవ్ క్షపణ అంతరిక్ష ఉపగ్రహాల ట్రాకింగ్ చేస్తుందండి ఏడు వందల యాభై కిలోమీటర్లకు పైగా దూరంలోని ప్రాంతాలపై గగనతల నిఘా ఉంచగలదు ఫలితంగా కలపకం కుడంకులం సహా అణు పరిశోధన కేంద్రాలు మన దేశంలో ఉన్న అణు పరిశోధన కేంద్రాలు దీని పరిధిలోకి వచ్చేస్తాయి దీంతోపాటు కేరళ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ఆరు భారతీయ పోర్టులపై ఈ నౌక నేత్రం ఉండగలదు సో దక్షిణ భారతదేశంలో ముఖ్యమైన సంస్థల కీలక సమాచారాన్ని సేకరించగలదు సో చూడండి శ్రీలంకలో చానాళ్ళుగా అధికారంలో ఉంటూ ఇటీవలే పదవిత్తుల పదవచిత్తులైన రాజపక్ష కుటుంబం సొంత నగరం హంబన్ టోటా ఇక్కడ నౌకాశ్రయాన్ని చైనా నుంచి భారీగా రుణాలు తీసుకొని నిర్మించారు అక్కడ ఏదైతే నౌకాశ్రయం ఉందో దాన్ని సో ఈ చైనా నుండే ఫండ్స్ తీసుకొని కట్టారు అక్కడ వ్యూహాత్మక ప్రాంతంలో ఉండడం వల్ల ఈ పోర్టు అత్యంత కీలకమైందని చెప్పాలి మరోవైపు ఆర్థిక సంక్షోభంతో సతమంతమవుతున్న శ్రీలంక చైనా నుంచి తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించడంలో విఫలమైంది దీంతో హంబన్ టోటన్ అవకాశాలని చైనా మర్చెంట్ పోర్ట్ హోల్డింగ్స్కు ఇచ్చింది దీంతో డ్రాగన్ దేశం ఈ పోర్టును సైనిక అవసరాల కోసం వాడుకుంటుందని వాడుకునే అవకాశం ఉంది ఆల్రెడీ స్టార్ట్ చేసింది మరి అండ్ రెండు వేల పద్నాలుగులో కొలంబో పోర్టులో ఉంచిన చైనా జలాంతర్గామి కంటే ఈ నౌక మరింత శక్తివంతమైందిగా చెబుతున్నారండి అండ్ చైనా నౌక విషయంపై కేంద్ర ప్రభుత్వం శ్రీలంక ప్రభుత్వానికి తన ఆందోళన తెలియజేసింది అదే సమయంలో సీనియర్ అధికారులు పరిస్థితిని నిరంతరం గమనిస్తూ ఉన్నారు మరోవైపు దీనిపై స్పందించిన చైనా తన చట్టబద్ధమైన సముద్ర కార్యకలాపాల్లో సంబంధిత పార్టీలు కల్పించుకోకుండా ఉంటాయని భావిస్తున్నట్లుగా చెబుతోంది ఇండైరెక్ట్గా మనకే చెప్తుందనమాట మీరు జోక్యం చేసుకోకండి అని కానీ ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మన దేశానికి బార్డర్లో ఉన్న ప్రాంతాల్లో మన శత్రు దేశం వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా రెడీగా ఉండాలి మనం మీరు అనుకోవచ్చు శ్రీలంకకు మనం అంత సాయం చేసామే ఇలా చేస్తుంది ఏంటి అని మీరు అనుకోవచ్చు ఇక్కడ చై శ్రీలంక తప్పేం లేదు శ్రీలంక చాలా వాళ్ళ ఆర్థిక సంవత్సరాలు వాళ్ళని డెవలప్ చేసుకోవడానికి వెచ్చల విడిగా అప్పుడు రాజపక్ష కుటుంబం వాళ్ళు ఏం చేశారంటే వెచ్చల విడిగా చైనా నుండి రుణాలు తీసుకున్నారనమాట మరి ఆ వాళ్ళ ఒప్పందం ప్రకారం ఇలాంటివి చేయక తప్పదు లేదంటే చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది చైనా మరి వాళ్ళకి వేరే ఇది లేదు ఆల్రెడీ మనం మన పరిస్థితిని మనం చెప్పాం శ్రీలంకకి చూడాలి మరి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అంటే కొన్ని వెసులుబాట్లు ఇస్తారు మనం అక్కడ మానిటరింగ్ క్లియర్ మానిటరింగ్ చేసుకోవడానికి ఇవన్నీ కొన్ని వెసులుబాట్లు ఉంటాయి సో చూద్దాం ఏమవుతుందో అయితే యువాంగ్ యువాన్ వాంగ్ తరగతి శ్రేణిలో మూడో తరం నౌక యువాంగ్ వాంగ్ ఫైవ్ అంటే ఇది థర్డ్ వెర్షన్ అని చెప్పాలా దీని పొడవు రెండు వందల ఇరవై రెండు మీటర్లు వెడల్పు రెండు ఇరవై ఐదు పాయింట్ రెండు మీటర్లు బరువు ఇరవై ఐదు వేల టన్నులు నెగా పరిధి ఏడు వందలకి ఏడు వందల యాభై కిలోమీటర్లకు పైగా ఉన్న పరిధిలో ఉండే ప్రతిదాన్ని అది మానిటరింగ్ చేయగలదు విల్డ్ స్కేల్ వచ్చేసి పన్నెండు వరకు తట్టుకుంటుంది అది సో నెక్స్ట్ లాస్ట్ ఆర్టికల్ ఫైవ్ జీ వాజీ ఫైవ్ జీ వాజీ స్పెక్ట్రమ్ వేలలో సరికొత్త రికార్డు మొత్తం ఒకటి పాయింట్ యాభై లక్షల కోట్లు బిడ్డలు వచ్చాయి అదేంటో చూద్దాం ఐదో తరం టెలికాం తరంగాలు అంటే ఫైవ్ జీ స్పెక్ట్రమ్ స్పెక్ట్రమ్ మీన్స్ టెలికాం తరంగాలు ఫైవ్ జీ ఫైవ్ జీ స్పెక్ట్రమ్ వేలం ప్రక్రియ సోమవారంతో ముగిసింది ఏడు రోజుల పాటు సాగిన ఈ వేలంలో మొత్తం లక్షా యాభై వేల నూట మూడు కోట్ల విలువైన స్పెక్ట్రమ్ కొనుగోలుకు బిడ్లు వచ్చాయి ఈ విషయాన్ని టెలికాం శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ గారు వెల్లడించారు అండ్ ఆయన రైల్వే మినిస్టర్ కూడా ఓకే ఆయన అండ్ వేలంలో మొత్తం బ్యాండ్లకు చెందిన డెబ్బై రెండు వేల తొంభై ఎనిమిది మెగాహిట్స్ స్పెక్ట్రామ్ను అమ్మకానికి పెట్టగా అందులో డెబ్బై ఒక్క శాతానికి సమానమైన యాభై ఒక్క వేల రెండు వందల ముప్పై ఆరు మెగాహెట్స్ స్పెక్ట్రామ్ను కంపెనీలు కొన్నాయట అండ్ ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో టాప్ బెడర్గా నిలిచింది పలు బ్యాండ్లకు చెందిన ఇరవై నాలుగు వేల ఏడు వందల నలభై మెగాహిట్స్ స్పెక్ట్రామ్లను ఎనభై ఎనిమిది వేల డెబ్బై ఎనిమిది కోట్లకు కొనుక్కుంది వేలంలో అమ్ముడైన మొత్తం స్పెక్ట్రామ్లో దాదాపు సగం మన రిలయన్స్ జియోనే తీసుకుందట వేలంలో ఏడు వందలు ఎనిమిది వందలు పద్దెనిమిది వందలు మూడు వేల మూడు వందల మెగాహెట్తో పాటు ఇరవై ఆరు గెగాహెచ్ బ్యాండ్ విత్ స్పెక్ట్రమ్ను దక్కించుకున్నట్లుగా రిలయన్స్ జియో చెప్పింది ముఖ్యంగా దేశంలోని ఇరవై రెండు సర్కిళ్లలో ఏడు వందల మెగాహెచ్ బ్యాండ్ స్పెక్ట్రమ్ కొనుగోలు కంపెనీకి ఫైవ్ జీ సర్వీసెస్లో బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే ఏడు వందల మెగాహెచ్ స్పెక్ట్రంతో ఆరు నుండి పది కిలోమీటర్ల వరకు కూడా ఫైవ్ జీ సిగ్నల్ అందించవచ్చు మిగతా బ్యాండ్ విడతలతో పోలిస్తే ఒక్క టవర్తో అధిక ప్రాంతానికి కనెక్టివిటీ ఇవ్వచ్చు అనమాట ఈ సెవెన్ హండ్రెడ్ మెగాహిట్స్ స్పెక్ట్రంతో గౌతమ్ అదానికి చెందిన అదాని డేటా నెర్ నెట్వర్క్ ఇరవై ఆరు గెగాహిట్స్ బ్యాండ్ విత్కి చెందిన నాలుగు వందల మెగాహిట్ స్పెక్ట్రమ్ను రెండు వందల పన్నెండు కోట్లకు కొనుక్కుంది వేలంలో అమ్ముడుపోయిన మొత్తం స్పెక్ట్రంలో అదానీ దక్కించుకుంది ఒక శాతం కన్నా తక్కువే అది కూడా ప్రైవేట్ నెట్వర్క్ కోసం ఉపయోగించే ఇరవై ఆరు మెగాహిట్స్ బ్యాండ్ విత్ స్పెక్ట్రామ్ను గుజరాత్ ముంబై కర్ణాటక తమిళనాడు రాజస్థాన్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో కొనుగోలు చేశారు అండ్ సునీల్ మెట్టలకు చెందిన భారతీయ ఎయిర్టెల్ ఐదు బ్యాండ్లకు చెందిన పంతొమ్మిది వేల ఎనిమిది వందల అరవై ఏడు పాయింట్ ఎనిమిది మెగాహిట్ స్పెక్ట్రమ్ను నలభై మూడు వేల ఎనభై నాలుగు కోట్లు కొనుక్కుంది తొమ్మిది వందలు పద్దెనిమిది వందలు రెండు వేల వంద మూడు వేల మూడు వందల మెగాహెచ్తో పాటు ఇరవై ఆరు మెగాహెచ్ బ్యాండ్లలో స్పెక్ట్రామ్ను కొనుక్కుంది జియోకు ప్రధాన పోటీదారని ఈ కంపెనీ ఏడు వందల మెగాహెచ్ బ్యాండ్ స్పెక్ట్రామ్ను మాత్రం కొనుగోలు చేయలేదు అయితే వొడాఫోన్ ఐడియా ప్రస్తుతం వి వియగా పిలుస్తున్నాము దీని కూడా పలు బ్యాండ్లకు చెందిన ఆరు వేల రెండు వందల ఇరవై ఎనిమిది మెగాహిట్ స్పెక్ట్రమ్ను పద్దెనిమిది వేల వందల ఎనభై నాలుగు కోట్లకు కొనుగోలు చేసింది ఓకే అయితే ఎవరికి ఏ బ్యాండ్ స్పెక్ట్రమ్ ఈసారి వేలంలో ఆరు వందల నుండి ఏడు వందల ఎనిమిది వందల తొమ్మిది వందల పద్దెనిమిది వందలు రెండు వేల ఒ రెండు వేల మూడు వందలు రెండు వేల ఐదు వందలు మూడు వేల మూడు వందల మెగా హెడ్జ్తో అంటే స్పీడ్తో పాటు ఇరవై ఆరు మిగాహెడ్ బ్యాండ్లు స్పెక్ట్రాని గవర్నమెంట్ విక్రయానికి పెట్టింది పద్దెనిమిది వందల హెడ్జ్ బ్యాండ్ స్పెక్ట్రమ్ కోసం రిలయన్స్ జియో భారతీయ ఎయిర్టెల్లు చాలా కష్టపడ్డాయి అయితే మిగతా అన్ని బ్యాండ్లు స్పెక్ట్రమ్ మాత్రం రిజర్వ్ ధరకే అమ్ముడిపోయాయని మంత్రి చెప్పారు అయితే ఫస్ట్ టైం ఆఫర్ చేసిన ఆరు వందల మెగాహెచ్ బ్యాండ్ స్పెక్ట్రమ్ కొనుగోలుకు కంపెనీలు పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదట మూడంటే రెండు వందల బిడ్లు మూడు వేల మూడు వందల మెగాహెచ్ ఇరవై ఆరు మెగాహెచ్ బ్యాండ్ స్పెక్ట్రం కోసమే ఎక్కువగా బిడ్లు వచ్చాయి పాతిక శాతానికి పైగా బిడ్లు ఏడు వందల మెగాహెచ్ స్పెక్ట్రం కోసం వచ్చాయట రెండు వేల పదహారు రెండు వేల ఇరవై ఒకటిలో నిర్వహించిన వేలంలో ఈ బ్యాండ్ స్పెక్ట్రమ్ను ఎవరూ కొనలేదు కానీ ఇప్పుడు దానికి ఎక్కువ బిడ్లు వచ్చాయట ఓకేనా అండ్ ఈసారి దేశంలో ఇరవై రెండు సర్కిళ్లలో అమ్ముడుపోయిందట ఈ బ్యాండ్లో అందుబాటులో ఉన్న మొత్తం స్పెక్ట్రంలో నలభై శాతం కొనుగోలు చేస్తారట అయితే ఈ నెల పది కల్లా స్పెక్ట్రమ్ కేటాయింపులు జరుపుతామని అక్టోబర్లో ఫైవ్ జీ సర్వీసెస్ అనేవి సేవల్లోకి వస్తాయని మంత్రి అశ్విని వైష్ణవ్ గారు చెప్పారు చెప్పారు ఆ తర్వాత ఏడాది కాలంలోనే దేశంలో చాలా ప్రాంతాల్లో ఈ సర్వీసెస్ అయితే అందుబాటులోకి వస్తాయి మిగతా దేశాలతో పోలిస్తే భారత్లోనే సేవలు త్వరగా స్టార్ట్ అవుతున్నాయని ఆయన చెప్తున్నారండి ఓకేనా గుర్తుపెట్టుకోండి ఇది ఓవరాల్గా ఈరోజు ఒక పేపర్ అనాలిసిస్ ఇందులో మనం ఏమేమి తెలుసుకున్నామండి సో మంకీపాక్స్ వార్తల్లో నిలిచిన వ్యక్తులు మంకీపాక్స్కి సంబంధించిన టాస్క్ ఫోర్స్ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది దానికి ఎవరండి నేతృత్వం వహిస్తారు వికే పాల్ అండ్ అదేవిధంగా ట్రాన్స్ జెండర్ల కోసం ఆరోగ్య పేరుతో రాష్ట్రంలో తొలిసారిగా సో మహాత్మాగాంధీ మెమోరియల్ హాస్పిటల్ అయితే ఒక పర్టికులర్ క్లినిక్ని ఏర్పాటు చేసింది తెలంగాణలో భారత సాంప్రదాయ ఔషధాలపై అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు ఆసియాలోనే పెద్ద మార్కెట్ కుహేడ్ మార్కెట్ని అయితే తెలంగాణ ప్రభుత్వంగా నిర్మిస్తోంది మాతృభాషలోనే విద్యా బోధన జరపాలని సో విద్యాశాఖ కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి అన్నపూర్ణాదేవి గారు చెప్పారు అదేవిధంగా గోదావరి లంకల్లో కృష్ణజంకలు ఉన్నట్టుగా తెలిసింది అండ్ సర్వే చేపడుతున్నారు సర్వే చేసిన తర్వాత వాటిని పరిరక్షిస్తారట అదేవిధంగా ఏపీ హైకోర్టుకి మొత్తం ఏడుగురు మంది కొత్త అయితే నియమకానికి రాష్ట్రపతి ఆమోదం తెలిపారు తర్వాత కర్నూలులో జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం అయితే ఏర్పాటు చేయబోతున్నారు అన్నట్లుగా మంత్రి బొగ్గనా చెప్పారు చైనా కొత్త అండ్ యువాన్ వాంగ్ ఫైవ్ని సో శ్రీలంక యొక్క పర్టికులర్ చాలా పాపులర్ అయిన నౌకా సో నౌకాశ్రయం ఆ నౌకాశ్రయం ద్వారా సో ఈ యువాంగ్ వాంగ్ ఫైవ్ని యువాన్ వాంగ్ ఫైవ్ అనే ఒక సో ఒక నౌకని హుంబన్ కోట హుంబన్ టోటా ఇది శ్రీలంకలో ఉన్న ఒక అతిపెద్ద నౌకాశ్రయం సో దీని దగ్గర అక్కడ దీన్ని ఉంచబోతున్నారట అది మీరు గుర్తుపెట్టుకోండి ఓకేనా సో ఈ వీడియో షేర్ చేయండి అండ్ లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి